నామినేటెడ్ పోస్టులను సీఎం చంద్రబాబు భర్తీ చేశారు. టీటీడీ సహా 17 రకాల కార్పొరేషన్లకు చైర్మన్ పదవులను భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ గా పుట్ట సుధాకర్ యాదవ్, ఆర్టీసీ చైర్మన్ గా వర్ల రామయ్యను నియమించారు. అమరావతిని ఆనందనగరంగా తీర్చిదిద్దామన్నారు సీఎం చంద్రబాబు. హ్యాపీ సిటీస్ సమ్మిట్ను ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్తో కలిసి ప్రారంభించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో మొత్తం 7 అంశాలపై చర్చించనున్నారు. ప్రధాని మోడీకి మాటలు ఎక్కువ, పని తక్కువని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ 4 ఏళ్లలో మోదీని ఎదిరించిన ఏకైక పార్టీ టీడీపీయే అన్నారు. వైసీపీ రాజీనామాలను డ్రామాగా అభివర్ణించారు. ప్రధానిగా మోడీ ఉన్నంతకాలం ప్రత్యేక హోదా రాదన్నారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అయితే నిరాశ చెందకుండా ప్రత్యేక హోదా పోరాటం చేయాలని తెలిపారు. వైసీపీ ఎంపీలు దొంగ రాజీనామాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కార్మికుల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ఆయన నేతన్నలను చంద్రబాబు నట్టేట ముంచారని ఆరోపించారు. టీడీపీ పాలనలో రైతులంతా అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ ఎంపీల నిరాహార దీక్ష కొనసాగుతోంది. పరిస్థితి విషమించడంతో 3 ఎంపీలను ఆసుపత్రికి తరలించగా మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారుతోంది. తక్షణమే దీక్ష విరమించాలని వారికి వైద్యులు సూచించారు. ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీలకు వైఎస్ జగన్ సంఘీభావం తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరామర్శించారు. వైసీపీ ఎంపీల దీక్షను చూసి ఆంధ్ర రాష్ట్రం గర్వపడుతోందన్నారు. ఎంపీలను అభినందించారు. అలాగే మిథున్, అవినాష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హోదా ఉద్యమాన్ని ఉధృతం చేసింది. ఓవైపు ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. మంగళవారం జాతీయ రహదారులు దిగ్బంధించగా ఇవాళ రైలు రోకోలకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదా ఆందోళనలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వినూత్న నిరసన తెలిపారు. మా ఛాయ్ తాగండి, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి అంటూ నినాదాలు చేస్తూ అందరికీ ఛాయ్ సరఫరా చేశారు. ఏలూరు కలపర్రు టోల్గేట్ దగ్గర ఛాయ్ అమ్ముతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో వైసీపీ శ్రేణులు చెన్నై ముంబై రహదారిని దిగ్బంధించాయి. రోడ్డుపై కుర్చీలు వేసి మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపాయి. వైసీపీ ఎంపీలకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. గుంటూరులో వైసీపీ శ్రేణుల రిలే నిరాహార దీక్షలు 4 రోజు కొనసాగాయి. పొన్నూరు ఐలాండ్ సెంటర్లో కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీలు ఆమరణ దీక్ష చేస్తున్నా ప్రధాని మోడీ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. సింగరేణి అభివృద్ధికి కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కారుణ్య నియామకాలు, సింగరేణి సమస్యలపై ఆ ప్రాంత నేతలతో చర్చించారు. కొత్తగా కోల్ మైనింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. 2019లో కేసీఆరే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని, రాష్ట్రంలో కేసీఆర్ ట్రెండ్ మాత్రమే నడుస్తోందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభించారు. కులవృత్తుల ప్రోత్సాహానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని మంత్రి తలసాని కొనియాడారు. నిర్మల్లో పర్యటించిన ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బస్సు యాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభకు అనుమతి నిరాకరణపై తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఎందుకు నిరాకరించారో చెప్పాలని ప్రభుత్వాన్ని, పోలీసుల్ని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని విహెచ్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దొరల పాలన జరుగుతోందన్నారు. సినిమాలు తీసేవారికి స్టేడియాలు ఇస్తున్నప్పుడు కోదండరామ్ సభకు అనుమతి ఎందుకు ఇవ్వరని సీఎంను ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను పాదయాత్ర ద్వారా ఎండగడతానని మాజీ మంత్రి డీకే అరుణ తెలిపారు. జూన్లో పాదయాత్ర నిర్వహించి కాంగ్రెస్కు ప్రజల మద్దతు కూడగడతానని తెలిపారు. కేసీఆర్కు రాజకీయ ఎజెండా తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదని ఆమె మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని గులాబీ పురుగు దోచేస్తోందని మాజీ మంత్రి పొన్నాల విమర్శించారు. రాష్ట్రంలో పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణలో గ్రామ పంచాయతీల ఎన్నికలు జూలైలోపు జరగనున్నాయి. అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఎన్నికలను నూతన చట్టం ప్రకారం నిర్వహిస్తారా లేకపోతే పాత విధానంలోనే నిర్వహిస్తారా అనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
జాతీయ పసుపు బోర్డు కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తే తాను మద్దతిస్తానన్నారు యోగగురు బాబా రామ్దేవ్. నిజామాబాద్ లో మంత్రి హరీష్ రావు ఎంపీ కవితతో కలిసి అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాలకు రైతులకు అధిక అధికారాలు ఉండాలన్న దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని కొనియాడారు. నిజామాబాద్ జిల్లాలో పతంజలి యూనిట్ ఏర్పాటుకు రామ్దేవ్ హామీ ఇచ్చారు. దేశంలో 50% ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పతంజలివేనని, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది తక్కువ లాభాలు ఎక్కువ రిస్క్ తో కూడుకున్నదైనా రైతుల కోసమే నడుపుతున్నామన్నారు. యోగాగురు రామ్దేవ్ బాబాతో కలిసి నిజామాబాద్ ఎంపీ కవిత యోగాసనాలు వేశారు. రామ్దేవ్ ఆధ్వర్యంలో జరగనున్న మెగా శిక్షణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరంలో బాబా రామ్దేవ్ యోగా ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. కృష్ణా జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యలమంచిలి రవి టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 14న జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు చెప్పారు. టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నానని రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలేంటో తెలుస్తాయన్నారు. రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదని చేస్తున్న ఆరోపణలపైనా సీరియస్ గా స్పందించారు. ఈ నెల 12న ఇంటర్ సెకండ్ ఇయర్, 13న ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. 12న మధ్యాహ్నం 3 గంటలకు రాజమహేంద్రవరంలో సెకండ్ ఇంటర్ పరీక్షా ఫలితాలు, 13న మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ ఏఈలో ఫస్ట్ ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారు. 15వ ఆర్థిక సంఘం నిబంధనల రూపకల్పనలో ఎలాంటి పక్షపాతం చూపలేదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. కేంద్రం రూపొందించిన నిబంధనావళిని తప్పుబడుతూ దక్షిణాది రాష్ట్రాల మంత్రులు చేసిన ఆరోపణల్ని తోసిపుచ్చుతూ ఆయన ఫేస్బుక్ లో వ్యాసం రాశారు. ఎన్ఎస్జీ పేరు వింటేనే ఉగ్రవాదుల గుండెల్లో గుబులు పుడుతుందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. టెర్రర్ రెస్క్యూ ఆపరేషన్లో వీరి సేవలు వెలకట్టలేనివన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నెలకొల్పిన ఎన్ఎస్జీ హబ్ కాంప్లెక్స్ ను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యాపేటకు చెందిన సైదులకు వ్యవసాయంలో అప్పులు కావడంతో సీఎంను కలిసి గోడు చెప్పుకుందామనుకున్నాడు. అయితే సెక్యూరిటీ లోనికి అనుమతించకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. హైదరాబాద్ లో ఏబీవీపీ ఇంటర్ బోర్డు ముట్టడి ఉద్రిక్తంగా మారింది. వేసవిలో తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. పోలీసులు బలవంతంగా వారిని అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ గా దోపిడీలకు పాల్పడుతున్న మైనర్ బాలుని విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరించిన మరో ముగ్గురు నుంచి 440 గ్రాముల బంగారం, 396 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురంలోని విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన 51 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చర్యలు చేపట్టారు. మంచినీళ్లు అందించాలంటూ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం బోరింగ్ తండావాసులు రోడ్డెక్కారు. సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై గ్రామస్తులు ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో కలుషిత నీరు తాగి ఓ చిన్నారి చనిపోగా 16 మంది అస్వస్థకు గురయ్యారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అధికారులతో కలిసి గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. నిజామాబాద్ జిల్లాలో నిత్య పెళ్లికొడుకు భాగవతం వెలుగు చూసింది. రాజీవ్నగర్ లో పెళ్లికొడుకు పవన్ కుమార్ ఇంటి ముందు బాధితులు బైఠాయించి నిరసన తెలిపారు. పవన్ ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న బాధితురాళ్లకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గుట్కా మాఫియాకు పోలీసులు చెక్ పెట్టారు. గోదాంలో తనిఖీ చేసిన అధికారులు 55 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 6 గురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. యాచకురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి తర్వాత హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముంబై హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేటకు చెందిన నరేష్ మృతి చెందాడు. అతడి బామ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను స్థానికులు చితకబాదారు. కడప జిల్లా ముద్దనూరులోని ప్రైవేట్ గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో 3 లక్షల విలువైన పసుపు పంట కాలి బూడిదైంది. మంటలు పక్క బ్లాకులకు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టడంతో భారీ ఆస్తి నష్టం తప్పింది. హైదరాబాద్ ఆర్ఎన్ఐటీ నగర్ లోని కృష్ణవేణి స్కూల్లో 4 ఏళ్ల చిన్నారిపై ఓ టీచర్ పైశాచికంగా ప్రవర్తించింది. స్కేల్తో విచక్షణరహితంగా చితకబాదడంతో వెన్నుభాగం, కాళ్లు కమిలి వాతలు తేలాయి. దీంతో స్కూల్ ఎదుట చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి తిరునాళ ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ నెల 12న ప్రధాని మోడీ నిరాహార దీక్ష చేయనున్నారు. పార్లమెంటులో విపక్షాల తీరుపై నిరసనగా ఒక రోజు దీక్ష చేయాలని నిర్ణయించారు. ఎంపీలతో కలిసి దీక్షలో పాల్గొంటారని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. నిరాహార దీక్ష చేయాలన్న ప్రధాని నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. పార్లమెంటు ముగిసిన వారం రోజుల తర్వాత నిద్రలేచారంటూ విమర్శలు చేసింది. ప్రచార ఆర్భాటంగా అభివర్ణించింది. బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో సీబీఐ సోదాలు జరిగాయి. రైల్వే హోటళ్ల టెండర్ల కేసులో సీబీఐ తనిఖీలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ను సీబీఐ అధికారులు 4 గంటలకు పైగా ప్రశ్నించారు. 9 కోట్ల మంది సభ్యత్వాలు కలిగిన రాజకీయ పార్టీగా ఇప్పటికే రికార్డు సృష్టించిన బీజేపీ ఇప్పుడు దేశంలోనే అత్యంత సంపన్న పార్టీగా అవతరించింది. విరాళాలు, చందాలు, సభ్యత్వాల రూపంలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి 1,034 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించినట్లు ఏడీఆర్ తెలిపింది. ఆదాయంలోనే కాదు ఖర్చుల విషయంలో కూడా బీజేపీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక 225 కోట్ల రూపాయల ఆదాయంతో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో నిలిచింది. అత్యల్పంగా సీపీఐ 2 కోట్ల రూపాయలు మాత్రమే ఆర్జించినట్లు ఏడీఆర్ తెలిపింది. నెల్లూరు శ్రీహరికోట నుంచి గురువారం ఉదయం 4:04 పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగించేందుకు కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. పీఎస్ఎల్వీ వాహక నౌక 1420 కిలోల బరువుగల IRNSS-1I ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది. మహారాష్ట్రలో పూణే సతారా హైవేపై వెళ్తున్న ట్రక్కు ఖండాల సమీపంలో అదుపుతప్పి రైలింగ్ను ఢీకొట్టింది. దీంతో 18 మంది మృతి చెందగా మరో 14 మంది గాయపడ్డారు. అతివేగం నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ త్వరలోనే సమావేశం కాబోతున్నారు. చర్చలకు సంబంధించి ట్రంప్, కిమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మే లేదా జూన్ ఆరంభంలో కిమ్తో సమావేశం కానున్నట్లు ట్రంప్ వెల్లడించారు. కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో భారత షూటర్ హీనా సిద్ధు స్వర్ణం కైవసం చేసుకుంది. అంతేకాదు 38 పాయింట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. కామన్వెల్త్ గేమ్స్ లో భారత పురుషుల హాకీ జట్టు సెమీస్ కు దూసుకెళ్లింది. పూల్ బిలో భారత్ తొలి మ్యాచ్ ను పాకిస్తాన్ తో డ్రా చేసుకుంది. ఆ తర్వాత 4-3 తేడాతో వేల్స్ ను ఓడించింది. మలేషియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది.